హాయ్ హలో వెల్కమ్ టు క్రిక్ బస్ తెలుగు రోజు వీడియోలు టెస్ట్ క్రికెట్ ఎప్పుడు మొదలైందో తెలుసుకోబోతున్నాం డొట్టెస్టు క్రికెట్ అనబడే ఈ ఫార్మాట్ క్రికెట్ క్రీడలో అత్యంత పొడవైన ఎంతో ప్రాధాన్యత కలిగిన ఫార్మాట్ దీనిని ప్రస్తుతం ఐదు రోజుల పాటు ఆడతారు పదకొండు మంది ఆటగాళ్లలో రెండు జట్లు నాలుగు ఇన్నింగ్స్ మ్యాచ్ ఆడతాయి ఒక్కో రోజుని మూడు భాగాలుగా విభజిస్తారు ఒక రోజులో మొత్తం ఆరు గంటలపాటు ఆట కొనసాగుతుంది ఇరవై నిమిషాల టీ విరామం నలభై నిమిషాల భోజన విరామం ఉంటాయి డోట్ కేవలం టెస్ట్ హోదా కలిగిన జట్టులు మాత్రమే ఈ ఫార్మాట్ని ఆడగలవు మొదటి అధికారికంగా గుర్తించబడిన టెస్ట్ మ్యాచ్ పద్దెనిమిది వందల మార్చి పదిహేను నా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది ఆస్ట్రేలియా నలభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది సాధారణంగా ఈ ఫార్మాట్ ని ఎర్రబంతితో సూర్యోదయ సమయాల్లో మాత్రమే ఆడేవారు అయితే అక్టోబరు రెండు వేల పన్నెండులో ఐసీసీ టెస్ట్ మ్యాచ్లకు ఆట రోజులు పగలు రాత్రి టెస్ట్ మ్యాచ్లకు అనుమతినిచ్చింది రెండు వేల పదిహేను నవంబరు ఒకటిన అడిలైడ్ ఓవెల్ అడిలైడ్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య మొదటి రోజు పగలు రాత్రి ఆట జరిగింది ఇప్పటివరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఇప్పుడే లైక్ చేయండి భారతదేశం మొట్టమొదటిసారిగా ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది కానీ అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు జూన్ ఇరవై ఐదున ఇంగ్లాండుతో లార్డ్స్లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించింది ప్రారంభం నుంచి విదేశాలలో కన్నా స్వదేశంలోనే మంచి ఫలితాలను రాబట్టుకుంటోంది ఆస్ట్రేలియా ఇంగ్లాండు జట్లపై బలహీనమైన ప్రదర్శన కావిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన తొలి యాభై సంవత్సరాలలో మొత్తం నూట తొంభై ఆరు టెస్టులు ఆడి కేవలం ముప్పై ఐదు విజయాలను మాత్రమే నమోదు చేయగలిగింది యాభై సంవత్సరాల అనంతరం సునీల్ గవాస్కర్ రూపంలో ప్రముఖ బ్యాట్స్మెన్ దేవ్ రూపంలో ప్రముఖ బౌలర్లు భారత జట్టులో స్థానం సంపాదించారు అప్పటి నుంచి టెస్టులలోనూ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ వన్డే క్రికెట్లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది ఇదే క్రమంలో ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో దేవ్ నాయకత్వంలో మూడవ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అప్పటి దిగ్గజాలైన వెస్టిండీస్ జట్టును ఫైనల్లో బోల్టా కొట్టించి అపూర్వమైన విజయాన్ని భారత క్రికెట్ జట్టు సాధించింది